హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అశ్విని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది వచ్చారు. మా మూవీ గురించి చెప్పాలంటే మూవీ పేరు నువ్వు నేను ఒసే ఒరే. సో మూవీ టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఐ మీన్ మూవీ చాలా బాగా వచ్చిందండి. మా డైరెక్టర్ చాలా కష్టపడి తీశారు. కష్టానికి ఫలి అంటారు కదా, అలాగే మూవీ చూస్తుంటే చాలా చాలా బాగుంది. మూవీలో బేసిక్గా నాకు సాంగ్స్ చాలా నచ్చాయండి, ఎందుకంటే గోదావరి అలాంటి మంచి మంచి లొకేషన్స్లో తీశారు. ఆ గ్రీనరీలో, ఆ వాటర్ దగ్గర, ఆ లాంజ్లో చాలా బాగా వచ్చాయండి. సాంగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే మూవీ మొత్తంలో సాంగ్స్ అయితే చాలా నచ్చాయండి. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న ట్విస్ట్ చాలా చాలా బాగా ఇచ్చారు. మా సార్ ఇంత బాగా తీస్తారని నేను నమ్మలేదు. మూవీ ప్రివ్యూ చూసే వరకు నాకు తెలియలేదు. చాలా బాగుంది. అండ్ యా, హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అందరూ మూవీకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఏప్రిల్ ఈ మంత్ 7th మూవీ రిలీజ్ అనుకుంటున్నాము. సో డెఫినెట్గా మీరు అందరూ వచ్చి మా న్యూ కమర్స్ని బ్లెస్ చేయాలండి. వితౌట్ యువర్ సపోర్ట్ యూ ఆర్ నాట్ గోనా బి ఎనీవేర్. ప్లీజ్ అండి, ఇలా న్యూ కమర్స్ని, ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని అండ్ తెలుగు స్పీకింగ్ గర్ల్స్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అర్జున్ మహి. హీరోగా నాకు ఇది రెండో ఫిలిం. నా ఫస్ట్ ఫిలిం వచ్చి ఎంజాయ్. అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్ అయింది. సో ఇది కూడా ఏప్రిల్ 7th రిలీజ్ అవుతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఈ సినిమా గురించి వస్తే దాని టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. నువ్వు నేను వసే ఒరే అంటే చాలా కొత్తగా ఉంది, ప్రపంచంలో ఎవరు పెట్టుంటారు. సో ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా నవ్వుకునే సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయి. సో ఈ సినిమాలో పెద్ద స్టోరీ పరంగా ఏదో కొత్త ట్విస్ట్ సెంటెన్స్ పక్కన పెడితే ప్రతి సీన్ హ్యాపీగా నవ్వుకునేట్టుగా, పిల్లలు ఫ్యామిలీ అందరు కలిసి వచ్చేట్టుగా హ్యాపీగా చూసుకునేలా ఉంటుంది సినిమా. సో డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఎక్కడ ఒక వల్గారిటీ కానీ, ఒక బ్యాడ్ వర్డ్స్ కానీ, డబుల్ మీనింగ్ కానీ, సో ఎక్కడ ఎంబరేజింగ్ సిచ్యువేషన్స్ మనకి ఎక్కడ రావు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. అండ్ మ్యూజిక్ గురించి వస్తే సుమన్ జూపుడి గారు దీనికి ఒక వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఆఫ్ 2017 అవుతుంది ఇది. ఆడియో కూడా చాలా మంచి హిట్ అయింది. అండ్ ఫేస్బుక్లో కూడా మాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ సింగింగ్ లైక్ చాలా ప్రైజ్ ఇస్తున్నారు వాళ్ళందరూ. సో 7th ఈ సినిమాని అందరు చూసి, ఇది ఇట్స్ నాట్ ఎ లో బడ్జెట్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ మీడియం బడ్జెట్ ఫిల్మ్ ప్రాబ్లీ. సో ఈ సినిమాని అందరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని. అండ్ ఈ సినిమాలో చాలా కష్టపడి చేసిన మా డైరెక్టర్ గారికి, యాజ్ వెల్ మా ప్రొడ్యూసర్ వీరగంగాధర్ గారికి, మా కో డైరెక్టర్ వివి రాజు గారికి, అలాగే మా డిఓపి అంటే ఆయన అన్నిటికీ, హీస్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మా డైరెక్టర్ గారు. హీ హాజ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నా ఫస్ట్ సినిమా ఇది. యాక్చువల్గా మాది బేసికల్గా సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ నుంచి మేము ఇటు వచ్చామన్నమాట. యాక్చువల్గా నా ప్రొడ్యూసర్ కూడా నా మిత్రుడు యాక్చువల్గా. అందుకని కోసం మేము ఇద్దరం కలిసి ఈ సినిమా చేద్దాం అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకోగానే తను నా ఫ్రెండ్ ఆయన ఓకే అన్నారు, బాగుంది స్టోరీ, మీరు స్టార్ట్ చేద్దాం సార్ అన్నారు. సో దీని గురించి కొంచెం కష్టపడి మేము, మా టీం అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ నువ్వు నేను వసేవారే అనగానే ఫస్ట్ యాక్చువల్గా సెన్సార్ వాళ్ళు ఇదేంట్రా ఇలా ఉంది సినిమా టైటిల్ ఎన్ని కట్స్ పడతాయో అనుకున్నారంట యాక్చువల్గా. బట్ వాళ్ళ లక్కీగా ఏంటంటే వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే ఒక కట్ ఇవ్వకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఇట్స్ ఎ మూవీ ఫర్ ఆల్, మూవీ ఫర్ ఇస్ నథింగ్ బట్ ఇది 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 యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగిన సబ్జెక్ట్ అనమాట. బట్ టైటిల్ ఏంటంటే ఆ విధంగా దానికి టైటిల్ ఆ విధంగా సెట్ అయింది దానికి యాక్చువల్గా. సో మీ అందరూ దయచేసి మమ్మల్ని కొత్త వాళ్ళు మేము. సో ఇది ఒక మిడిల్ క్లాస్, ఐ మీన్ మీడియం బడ్జెట్ మూవీ యాక్చువల్గా ఇది. సో మా టీం అందరి సహకారంతోనే ఈ సినిమా చాలా బాగా చక్కగా తీసుకురాగలిగాం మేము. డెఫినెట్గా ఏ ఒలగారి లేకుండా, ఏమి లేకుండా చక్కగా ఉన్న సినిమా ఇది. టోటల్ ఫ్యామిలీ అంతా గురించి చూసే సినిమా ఇది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్కి. ఇది ఇందులో 5 పాటలు చాలా మంచి హిట్. ఈ సినిమాలో చాలా చాలా మంచి మంచి లొకేషన్లో చాలా చక్కగా తీసాము. ఎక్కడ ఎటువంటి ఒలగారి లేకుండా చక్కగా తీసిన సినిమా ఈ సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేసి. పృథ్వీ గారు ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. ఆయన చాలా పెద్ద క్యారెక్టర్, ఇందులో దాదాపుగా 40 ఉంటారు ఇందులో. ప్లస్ ఆయనకి ఒక ఎసెట్ ఏంటంటే ఇందులో ఆ సినిమా ఇది ఆయన స్పెషల్ సాంగ్ ఉంది ఆయనకి, తెలుగు హీరోస్ అని చెప్పి. ఆయనకి చాలా బాగా నచ్చింది ఆ సాంగ్, చాలా బాగా నచ్చి ఆయన కోఆపరేషన్ అంటే చాలా ఎక్స్టెండరీ కోఆపరేట్ చేశారు మాకు పృథ్వీ గారు కూడా. సో మీ అందరూ దయచేసి మమ్మల్ని కొంచెం ఇంకా కొంచెం పైకి లేపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.